సో ప్లీజ్ అంటే ఒక్క 14-15 రీళ్లు చేసే డైరెక్టర్లను పట్టుకొని ఒక్క రీల్ చేయమన్నా బాగాలేదు, అందుకే అది కూడా క్యాన్సిల్. ఓకే, సో 14-15 అయినప్పుడే మేము రెడీగా ఉంటాము. ఇప్పుడైతే మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ లింగుస్వామి సార్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. లింగుస్వామి సార్, మీకు మీ సినిమాలు చూసి మీ సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాం సార్. ఇంతకుముందు చాలామంది చెప్పినట్టు రన్ అవ్వచ్చు, పందెం కోడి అవ్వచ్చు, పయ్య తెలుగులో వచ్చిన ఆవారా, ఇవన్నీ సినిమాలకి నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. థియేటర్లో ఒక్కొక్క సినిమా ఎన్నిసార్లు చూసా నాకే గుర్తులేదు. లింగుస్వామి గారు యాక్షన్ని పేపర్ మీద రాసి షూటింగ్ కంటే బిఫోర్ ఒక యాక్షన్ సీక్వెన్స్ని పేపర్ మీద చూసే వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ లింగుస్వామి గారు నాకు తెలిసి. అండ్ మనకి స్టైలిష్ డైరెక్టర్లు ఉంటారు, మాస్ డైరెక్టర్లు ఉంటారు, కానీ స్టైలిష్ మాస్ డైరెక్టర్ కేవలం లింగుస్వామి గారు మాత్రమే నాకు తెలిసి. సార్ యువర్ వర్క్, యువర్ రైటింగ్స్ చాలా చాలా ఇన్స్పైర్ చేస్తాయి మాకు. ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్, వెరీ ఆనర్డ్ టు బీ ఆన్ యువర్ ఫిల్మ్ ఫంక్షన్ సార్. ఎందుకంటే మీ సినిమాలు థియేటర్లో నేను ఫ్యాన్గా చూసినవాడిని, మీ సినిమా ఫంక్షన్ రావడం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. నేను దేవి రాలేకపోయాడు ఫంక్షన్కి, మీ సినిమా వల్ల బిజీ, నిన్న దేవితో మాట్లాడాను. దేవి ఈజ్ వెరీ ఎగ్జైటెడ్ ఆర్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ నేను చాలాసేపు ఈ సినిమా గురించే మాట్లాడుకున్నాం. ఈజ్ వెరీ ఎగ్జైటెడ్ అండి. అండ్ July 14th గైస్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ మాస్ ఫెస్టివల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. లింగుస్వామి గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు మీరు అందరూ డెఫినెట్గా, నాకు అంత నమ్మకం ఉంది ఈ సినిమా మీద. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. యాక్చువల్గా అంటే ఐ మీన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మీరు రావడం, ఇక ఈ సినిమా డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర గారు నా ఫేవరెట్ సినిమా డైలాగ్ రైటర్ అయినా సార్, అసలు ఒక్క స్క్రిప్ట్ రాయడానికే మాకు జీవితకాలం పడుతుంది. అలాంటిది మీరు RRR, గాడ్ఫాదరు, ఇప్పుడు ఇది హరిహర వీరమల్లు, మీరు అసలు ఎన్ని చేతులతో డైలాగులు రాస్తారో నాకు అర్థం కావట్లేదు. నో డౌట్ సార్ యువర్ ద నెంబర్ వన్ డైలాగ్ రైటర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. యువర్ మై ఫేవరెట్ డైరెక్టర్ సార్, చాలాసార్లు చెప్పాలనుకున్న నాకు సందర్భం కుదరలేదు, ఇవాళ కుదిరింది. అండ్ కృతి, ఆల్ సాంగ్స్ అండ్ ఆల్ ద ఎక్స్ప్రెషన్స్ వాట్ ఎవర్, అంటే చాలామంది డ్యాన్స్ చేసే హీరోయిన్స్ ఉంటారు బట్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో వెరీ 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 కీన్ ఆన్ ఎవ్రీ సాంగ్, సో అప్రిషియేట్ యూ ఆన్ దాట్. అండ్ లాంగ్ వే టు గో, ఎందుకంటే ఎక్కువ పొగడొద్దు, మళ్ళీ డేట్లు రేట్లు దొరకవు తర్వాత. ఇందాక యాక్చువల్గా వీళ్ళందరినీ సుదర్శన్ మాస్టర్ అండ్ డ్యాన్స్ రూపుని మెచ్చుకోవాలి. ఇందాక కిషోర్ అంకుల్ అంటారు ఒక మాంటేజ్ సాంగ్ని కూడా మార్షల్ ఆర్ట్ సాంగ్ చేసేసారు వీళ్ళు ఇందాక. అండ్ బుల్లెట్ సాంగ్ని కూడా ఎక్స్ట్రానే చేశారు, అంటే ప్రాపర్టీస్తో ఇలాగ స్టేజ్ పర్ఫామ్ చేయడం అనేది అమేజింగ్. కంగ్రాచులేషన్స్, మీ ఫార్మేషన్స్, మీ మూవ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సుదర్శన్ మాస్టర్ టీమ్కి మై హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మా హీరో ర్యాపో, ర్యాపోలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే డైరెక్టర్స్తో బీభత్సన ర్యాపో మెయింటైన్ చేస్తాడు. నేను దేవదాస్ నుంచి రామ్ ఫ్యాన్ని, ఎన్నోసార్లు రామ్ని కలిసి సినిమా చేయాలని చాలాసార్లు ట్రై చేసాం, అది డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ కుదరలేదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక ఆడియన్ లాగా ఆలోచిస్తాడు, కథ చెప్తున్నప్పుడు ఒక హీరోకి అది చెప్తున్న ఫీలింగ్ ఉండదు, ఒక ఆడియన్కి అది చెప్తున్నట్టే ఉంటుంది. నేను ఒకసారి ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ చెప్పా, యాక్చువల్గా చాలా వెరీ సెన్సిటివ్గా ఉంటుంది లవ్ స్టోరీ. అందులో ఇద్దరు హీరోలు ఉంటారు, ఆ లవ్ స్టోరీ చెప్తే మరి తను ఏమనుకున్నాడు ఏంటో నాకు తెలియదు. డెఫినెట్గా రామ్ కైండ్ ఆఫ్ సినిమా కాదు, నేను కూడా వేరే కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం అనుకున్నాను. రామ్ ఒక డైలాగ్ చెప్పాడు, ఆ డైలాగ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. బ్రో ఈ కథ విన్నాక ఫ్యాన్ మూడులోనో రెండులోనో తిరుగుతోంది, మనం సినిమా చేస్తే ఫ్యాన్ 5లో తిరగాలి అన్నాడు. ఆ డైలాగ్ నాకు బాగా నచ్చింది. సో ఎప్పుడు అంటే ఖచ్చితంగా రామ్తో సినిమా ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుందో ఇప్పుడు ఈరోజు చెప్పలేను, బట్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ రామ్ అండ్ వెరీ సూన్ అది ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మోర్ డీటెయిల్స్ మాట్లాడతాను నేను. రామ్ అంటే ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ, రామ్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ అసలు యాక్షన్ కానీ ఏదైనా సరే మ్యాచ్ చేయడమే పెద్ద ఛాలెంజ్ డైరెక్టర్కి. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఒక డైరెక్టర్ మంచి క్యారెక్టర్ రాసినప్పుడు యాక్టర్స్కి ఛాలెంజ్ ఉంటుంది ఆ క్యారెక్టర్ని పర్ఫామ్ చేయడం, లేకపోతే ఆ క్యారెక్టర్ని అప్ టు ద మార్క్ నిలబెట్టడం. కానీ ఎవ్రీ టైం రామ్ని అప్రోచ్ అవుతాడు నాకు తెలుసు, డైరెక్టర్స్కి ఈజ్ ఎ ఛాలెంజ్, ఈజ్ ఎ డిలైట్ టు వర్క్. రామ్ సో హ్యాపీ అబౌట్ దిస్ ఫిల్మ్. నేను ట్రైలర్ చూశాను, గూస్ బంప్స్ వచ్చినాయి.